హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఎప్పుడో సో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మనం. 3.5 ఏళ్లలో ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేడు. ఏప్రిల్ నుంచి పోరాటానికి శ్రీకారం. ఏపీ జీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. ఈ పిఆర్సి అక్కడ అమలులో శాస్త్రీయమైన ప్రక్రియను ప్రభుత్వం అబాసు పాలు చేసిందని, 12వ పిఆర్సీని నేరుగా 2023 జూలైలోనే జమ చేసేలా ఏప్రిల్ నుంచి దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అయితే పేర్కొన్నారు. సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ముఖ్య అతిథిగా ఈయన అయితే రావడం జరిగింది. సో ఈ నిలకలతో మాట్లాడుతూ, సో ముఖ్యంగా ఉద్యోగుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాటానికి దిగుతున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను విశ్వసిస్తున్నామన్నారు. నెలలో ఒకసారైనా ముఖ్యంగా అక్కడ ఆర్థిక మంత్రి సచివాలయానికి వచ్చి ఉద్యోగ సంఘాలకు జవాబు చెప్పాలని చెప్పేసి వారైతే అన్నారన్నమాట. 20వ తేదీ వచ్చినా కూడా ఇంకా జీతాలు పెన్షన్లు జమ చేస్తున్నారని, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చెల్లించకుండా తమ సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పేసి అనుకోవాల్సి వస్తుందన్నారన్నమాట. 3.5 ఏళ్లుగా ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో 12వ పిఆర్సీ నేరుగా 2023 నుంచే, ఈ జూలై నుంచే ఇక్కడ డైరెక్ట్గా బెనిఫిట్స్ అయితే రావాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇది మనకి 12వ పిఆర్సీకి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.